ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఎలాంటి బిజినెస్ ప్రారంభించాలో అర్థం కావడం లేదా? అయితే ఇప్పుడు ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పబోతున్నా. అదేంటంటే సింగాడా ఫ్రూట్ బిజినెస్. ప్రస్తుతం మార్కెట్లో ఈ పండుకి బాగా డిమాండ్ ఉంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కిలో సింగాడా డ్రై ఫ్రూట్ వచ్చేసి 1000 రూపాయలు పలుకుతుందంటే మీరు అర్థం చేసుకోండి దీని వాల్యూ ఏంటో. అయితే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి అవసరం, లాభాలు ఎలా ఉంటాయి, ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు బిజినెస్ మీద మంచి ఐడియా వస్తుంది. నౌడేస్ చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. రకరకాల వైరస్లు వ్యాధులు చుట్టుముట్టడంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే రోజువారీగా తినే ఆహారంతో పాటు పండ్లను తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చు. ప్రతిరోజు పండ్లను తీసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తికి పండ్లు కీలకం కావడంతో అందరూ వాటిని కొనేందుకు ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో పెద్దగా ఆసక్తి చూపని వారు సైతం పండ్లు తింటున్నారు. దీంతో పండ్లకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందులో ఒకటి సింగాడా ఫ్రూట్. ఈ మధ్య బాగా తినడానికి ఇష్టపడుతున్నారు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న దీన్ని వాటర్ చెస్ట్నట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఇది నీటి అడుగున పెరిగే ఒక విధమైన పండు. చెప్పాలంటే ఇది శీతాకాలపు పండు. ఈ పండు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, మ్యాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మ్యాంగనీస్, డైటరీ ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, కాపర్ వంటి పోషకాలు వాటర్ చెట్నట్స్లో సమృద్ధిగా ఉంటాయి. వాటర్ చెట్నట్స్లో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియకి సహాయపడుతుంది. చలికాలంలో దీన్ని తినడం వల్ల ప్రేగు కదలిక ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది. కాల్షియం, పొటాషియం వాటర్ చెస్ట్నట్లో ఉంటాయి. కాబట్టి ఈ పండు ఎముకలు, దంతాలని బలంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉన్న వాటర్ చెస్ట్నట్ హై బీపీ రోగాలకు కూడా మేలు చేస్తుంది. ఇది కాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వాటర్ చెస్ట్నట్ తీసుకోవటం వల్ల జుట్టుకి బలం చేకూరుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే లారిక్ యాసిడ్ మూలాలని బలంగా చేస్తుంది. దీంతో జుట్టు పెరుగుదలకి దోహదం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, జింక్, వైటమిన్ బి, వైటమిన్స్ ఇవంటి అనేక పోషకాలు జుట్టు చర్మ సమస్యల్ని నివారిస్తుంది. ఇది శరీరం నుండి విష వ్యర్థాలని తొలగిస్తుంది. ఇది మంచి ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలని బలపరుస్తుంది. చలికాలంలో ప్రజలు తక్కువ నీటిని తాగుతారు. అయితే వాటర్ చెట్నట్స్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. ఇది తిన్న తర్వాత మీకు చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కూడా ఉంటుంది. మీకు ఆకలి కూడా తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితిలో బరువు తగ్గడానికి ఇది గొప్ప ఎంపిక కూడా అవుతుంది. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు నిస్సంకోచంగా తమ ఆహారంలో దీన్ని చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ క్యాలరీలు, కొవ్వు ఉంటుంది. ఫిట్నెస్కి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని తిన్న తర్వాత చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో మీకు ఆకలి తగ్గుతుంది. ఈ కారణంగా మీరు బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప ఎంపిక అవుతుంది. డయాబెటీస్ బాధితులు వాటర్ చెస్ట్నట్స్ని తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండదు. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ సింగాడా ఫ్రూట్ బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అయితే ఈ పండు చాలా మందికి తెలియదు. ఇప్పుడిప్పుడే పట్టణాల్లో, నగరాల్లో బాగా కొనుగోలు చేస్తున్నారు. ఎవరైతే ఈ ఫ్రూట్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుని డైలీ ఫుడ్లో దీన్ని కూడా చేర్చుకుంటారో అందుకే దీనికి చాలా డిమాండ్ ఉంది. కిలో సింగాడా డ్రై ఫ్రూట్ వచ్చేసి మార్కెట్లో 1000 రూపాయలు పలుకుతుంది. అయితే ఈ బిజినెస్ చేయాలంటే షాప్ తెరవాల్సిన అవసరం లేదు. మామూలుగా మన పండ్ల బండ్లను చూస్తూ ఉంటాం కదా. పట్టణాల్లో, నగరాల్లో ఫుట్పాత్లపై పండ్ల బండ్లు కనిపిస్తూ ఉంటాయి. అలా ఒక బండిని కొనుగోలు చేస్తే సరిపోతుంది. జనాలు రద్దీగా ఉండే ప్లేస్లో లేదా పార్క్స్, హాస్పిటల్లో ఉండే ప్లేసెస్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి. ఇంకా మీరు సపరేట్గా ఫ్రూట్స్ కాకుండా వేరే ఇతర ఫ్రూట్స్ కూడా అమ్ముకోవచ్చు. వీటిని హోల్సేల్ ధరలకు తెచ్చుకొని అమ్ముకోవాలి. సిటీస్లో మనకి ఫ్రూట్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కొనుగోలు చేస్తే హోల్సేల్ ధరలకు తెచ్చుకొని అమ్ముకోవచ్చు. ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల లాభాలు ఎక్కువ పొందొచ్చు.
మార్కెట్లో ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ పర్చేస్ చేయాలి. మార్కెట్లో కిలో సింగాడ ఫ్రూట్ వచ్చేసి 150 రూపాయల నుంచి 200 రూపాయలకి వరకు ఉంది. మనం కిలో వచ్చేసి 250 నుంచి 300 రూపాయలకి అమ్ముకోవచ్చు. అంటే 1 కిలో అమ్మితే 100 రూపాయల వరకు లాభం ఉంటుంది. ఒక రోజుకి 20 కిలోల ఫ్రూట్స్ అమ్మితే లాభం 2000 రూపాయల వరకు వస్తుంది. అంటే నెలకు వచ్చేసి మనకి 60000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఇంకా వేరే పండ్లు కూడా వీటితో పాటు కూడా అమ్ముతాం కాబట్టి ఇతర పండ్ల పైన కూడా లాభం వస్తుంది. డైలీ అదర్ ఫ్రూట్స్ పై మనకి 1000 రూపాయలు అనుకోండి, నెలకు వచ్చేసి 30000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఓవరాల్గా మనకి నెలకు వచ్చేసి 90000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఇంకా సింగాడ ఫ్రూట్తో వేరే ఇతర బిజినెస్లు కూడా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్గా పౌడర్గా చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అయితే మార్కెట్లో కిలో సింగాడ డ్రై ఫ్రూట్ వచ్చేసి 1200 రూపాయల వరకు ఉంది. అంటే కిలో డ్రై ఫ్రూట్ కావడానికి 3 కిలోల సింగాడ ఫ్రూట్స్ అవసరం అవుతాయి. ఈ పండ్లను ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్గా చేయాల్సి ఉంటుంది. దీనికి కొంచెం టైం పడుతుంది. ఇక 3 కిలోల సింగాడ ఫ్రూట్స్కి వచ్చేసి 600 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే 1 కిలో సింగాడ డ్రై ఫ్రూట్ పై 600 రూపాయల వరకు లాభం పొందొచ్చు. అంటే రోజుకి 10 కిలోల సింగాడ ఫ్రూట్స్ అమ్మితే ప్రతిరోజు 6000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అంటే నెలకు వచ్చేసి 180000 రూపాయలు సంపాదించవచ్చు. ఇంకా సింగాడ ఫ్రూట్ని పౌడర్గా చేసి కూడా అమ్మితే మంచి లాభాలే పొందొచ్చు. సింగాడ పౌడర్ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఈ సింగాడ పండుని ఎండబెట్టి పిండిని తయారు చేస్తారు. ఈ పిండిని ముఖ్యంగా వ్రతాలు పూజలు సమయాల్లో తప్పనిసరిగా ఆహారంగా తీసుకుంటారు. అంత పవిత్రంగా భావిస్తారు ఈ సింగాడ పిండిని. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉండడమే కాక ఆరోగ్యానికి మంచిది. ఇక మార్కెట్లో కిలో సింగాడ పౌడర్ వచ్చేసి 1500 రూపాయల వరకు ధర పలుకుతుంది. అంటే ఇలా బిజినెస్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. నెలకు 2 లక్షల రూపాయల వరకు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అయితే సింగాడ డ్రై ఫ్రూట్ పౌడర్ని ఆన్లైన్లో అమ్ముకోవడం ద్వారా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా లిస్టు చేసి ఆర్డర్స్ పెంచుకోవచ్చు. ఇక ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో అమ్మాలంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా అవసరం. సోషల్ మీడియా యాప్స్ ద్వారా మీ బిజినెస్ గురించి ప్రమోషన్ చేయండి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ వాడుకోండి, బిజినెస్ పెంచుకోండి. మొత్తానికి సింగాడ ఫ్రూట్స్ ఇలా బిజినెస్లు చేయొచ్చు. సో మీకు ఏది సూటబుల్ ఉంటే అది చేయండి. ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. అయితే ఎవరికి అంతగా తెలియని ఈ ఫ్రూట్ బిజినెస్ చేస్తే మాత్రం మంచి లాభాలే పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఎక్కువ లాభాలు వచ్చేసి ఈ బిజినెస్ వెంటనే స్టార్ట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తున్న వారికి వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు గనక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం చెక్ చేయండి.